నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొప్పోలు గ్రామంలో ఈ నెల 13వ తారీఖున గ్రామానికి చెందిన యువతి చింతమల్ల ప్రీతి అనుమానాస్పద స్థితి మృతి కేసులో దర్యాప్తు నేపథ్యంలో గ్రామంలోని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చి 75,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొప్పోలు గ్రామంలోకి దర్యాప్తులో భాగంగా చింతమల్ల ప్రీతి రిపోస్ట్ మార్టం నిమిత్తం కొప్పోలు గ్రామానికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వచ్చిన ఏఎస్పీ సతీష్ డిఎస్పీ వెంకటేశ్వరరెడ్డిని కలిసి కేసుపై పారదర్శకమైన సమగ్ర విచారణ చేయాలని నిందితులకు కఠినంగా శిక్షించాలని కోరిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జరిగింది 12వ తారీఖు 10 గంటలకు జరిగితే పోలీస్ అధికారి ఇక్కడ ఉన్న ఎస్ఐ పై పిటిషన్ ఇస్తే నిర్లక్ష్యంగా ఇది ఆత్మహత్యలాగా అనిపిస్తుందని చెప్పి 174 కింద అనుమానం ఆత్మహత్యలాగా కేసు రిజిస్టర్ చేసి మూసేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఆ డెడ్ బాడీ పక్కకే బీర్ సీసాలు అవన్నీ ఉన్నాయి, మెడ మీద ఉంటున్నాయి. అక్కడ ఆత్మహత్య చేసుకుంటానే అవకాశమే లేదు. ఇన్ని తెలిసి కూడా ఆ ఎస్ఐ ఈరోజు ఈ విధంగా ప్రవర్తించడం దీన్ని ఖండిస్తూ వెంటనే అతని ఉద్యోగాన్ని డిస్మిస్ చేస్తూ అతని మీద మర్డర్ కేసు పెట్టి వెంటనే జైలుకు పంపాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, మీరు మననే ప్రకటించారు, మన అడ్డగూడూరులో మరియమ్మ సంఘటన మర్చిపోకముందే ఇవాళ చింతమల్ల ప్రీతి సంఘటన జరగడం తెలంగాణలోని దళితులే కాదు ప్రతి ఒక్కరు కూడా కంటనీరు పెట్టుకునే సంఘటన. ఈ సంఘటన మీరు దళిత సాధికారత అని చెప్పి ప్రకటించి 15-20 రోజులు కాలేదు. మీ పోలీస్ డిపార్ట్మెంట్, నీ చేతిలో ఉన్న పోలీస్ యంత్రాంగం ఏ విధంగా ప్రవర్తించిందో ఈ కేసుతో మీకు అర్థమైంది. మైనర్ అమ్మాయి అని తెలిసి ఆ మర్డర్ని కూడా ఆత్మహత్యలాగా చిత్రీకరించి ఈరోజు ఇంత పెద్ద నేరానికి పాల్పడడం, వెంటనే ఈ కేసుని పక్కాగా చేసి దీని వెనుక ఎవరున్నారు ఏంది దుర్మ చంపిన వారిని కూడా శిక్ష వెంబడే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేపించి అతనికి ఉరిశిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని కూడా వెంటనే డిమాండ్ చేస్తూ ఈ కుటుంబానికి సంబంధించి కనీసం ఇల్లు లేని పరిస్థితి ఉన్న కొడుకు చనిపోయిండు, అందుకనే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లుతో పాటు ఇప్పుడే కలెక్టర్ గారు